వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు 28/4/2020న టీఎం పాలెంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ అయినటువంటి బాబా ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల వారి ఆధ్వర్యంలో ప్రతి రోజు వలె మధురవాడ 5th వార్డ్ శివశక్తి నగర్లోని పేద ప్రజలకు భోజనాలు అందజేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ ఉత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొని బాబా కళాశాల కరెస్పాండెంట్ శ్రీమతి కొండ్రు శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ పేదలకు భోజనాలు అందజేశారు. మంత్రి గారు బాబా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం చేస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. కొండ్రు శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ తమకు తోచిన విధంగా పేద ప్రజలకు సేవ చేయడం వలన చాలా సంతోషం అని వ్యక్తం చేస్తూ కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి రాము, ఎంఆర్ఓ నరసింహమూర్తి, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 7th వార్డ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, వనరాశి రవి, జగుపిల్లి సాయి, శేషు, రజని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాబా కళాశాల ఉద్యోగులు పైపిల్లి ప్రసాద్, జశువా, టి కిరణ్, ఈ అని ప్రసన్న కుమార్, శివశక్తి నగర్ యువత తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ కారణంగా ఏదైతే కరోనా మహమ్మారి వలన మనకి లాక్డౌన్ అనేది విధించడం జరిగిందో దాని వలన మీలో చాలా మంది జీవనోపాధి కోల్పోయి ఉన్నారు. అనే కారణంగా సరే మా వంతు ఏదో ఒకటి మీకు చెయ్యాలి అనిపించి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఏ విధమైన కట్టడితో ఉన్నారో ఇన్ని రోజులుగా ప్రధాని గారు పిలుపవచ్చు, సీఎం గారు పిలుపవచ్చు, అందరి పిలుపుకి గౌరవించి మీరు ఏదైతే ఇంతవరకు కట్టడిగా ఉన్నారో అదే కట్టడితో ఉంటే ఇంకొన్ని రోజుల్లో ఈ కరోనా మహమ్మారిని మనం పారద్రోలొచ్చు. అండ్ మన నార్మల్ జనజీవన శైలి ఏదైతే ఉండిందో మన పనులు మనం చేసుకునే రోజు వస్తుంది, ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కానీ అంతవరకు అందరూ కూడా కొంచెం భరించాలి తప్పదు. ఇంట్లోనే ఉంటూ అన్ని ఏవైతే టీవీలో కూడా చెప్తున్నారు, మాస్కులు ధరించండి, చేతులు బాగా శుభ్రంగా కడుక్కోండి, కొంచెం దూరం, ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఉంటే తర్వాత ఏదైనా చేయొచ్చు. అందుకనే మాకు తోచింది మేము చేస్తున్నాము. అండ్ నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి వచ్చేవి కూడా మీకు అన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ లేట్ అయింది, సో ఇంక నేను టైం తీసుకోదలుచుకోవట్లేదు. సో అందరికీ ఫుడ్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఈ అవకాశానికి అంతా ఇంత నీట్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అరేంజ్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివశక్తి నగర్ కాలనీ మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికి కూడా పేరుపైన వర్షపూర్వ నమస్కారం. ఏం అందరికీ 2 సార్లు రాసి వచ్చిందా? చేతులు రేషన్ తీసుకురా, అందరూ రేషన్ తీసుకురా, చేతులు ఎత్తండి. 1000 రూపాయలు వచ్చింది అందరికి, ఓకే అమ్మ. అందరూ నమస్కారం. ముందుగా 40 రోజుల నుంచి లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ వల్ల మీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పోరాటం ఏదో వ్యక్తుల మధ్యన పోరా, మన పార్టీల మధ్యన కాదు, మనుషుల మధ్యన కాదు, ఒక మానవాళికి వైరస్కి జరుగుతున్న పోరాటం. మరి ఈ పోరాటంలో అంతిమంగా మన విజయం సాధించాలని, త్వరలోనే వ్యాక్సిన్ రావాలని, అలాగే మరి అప్పటివరకు మీ అందరూ కూడా లాక్డౌన్ పూర్తిగా పాటించాలని, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, మరి దేశంలో 8 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా 1-4 రోజుల వ్యవధిలో 3 సార్లు రేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు. రేపటి నుంచి మళ్ళీ 3 విడత రేషన్ ఇవ్వబోతున్నాం. మరి రేషన్ కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ ఎక్కడా కూడా మీరు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ చూడాల, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా
రేషన్ గాని పంచదార గాని కందిపప్పు గాని బియ్యం గాని ఇచ్చి మరి వాడుతో పాటు 20 రూపాయలు ఇచ్చారు అదే కాకుండా మన చూసాం మేము అందరం కూడా ఒక్క రోజే 1400 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మరి ఈ రోజున కూడా గత ప్రభుత్వం 200 కోట్లు ఇవ్వలేదు ఫీజు రీయింబర్స్మెంట్ మరి ఈ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు మొత్తం 4000 కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ మరి ఆనాడు పాదయాత్రలో మరి ఆర్థిక రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఎన్నో క్లిష్ట సమయాలు ఉన్నా కూడా మరి ఆయన ఒకటే ఎక్కువ మాట్లాడడం మాట ఇచ్చినంటే మాత్రం తప్పడు అది కరోనా రాని తుఫాన్ రాని భూకంపం రాని ఆయన అనుకున్న మాట మాత్రం చేసి తీరే ముఖ్యమంత్రి ఉండటం మనందరి అదృష్టం మరి ఈ రోజున రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం జగన్మోహన్ గారి రూపంలో ఉంది రెండోది దేశంలో మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా మొన్న లాక్డౌన్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోబట్టే కొన్ని వేల మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం చూస్తున్నాం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం 10 లక్షల మంది ఈ కరోనా బారిన పడ్డారు 60-70 వేల మంది పైగా చనిపోయారు మరి ఈ రోజున కేసుల్ని చాలా వరకు కట్టడి చేయగలిగాం అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు వాళ్ళు మనం వేరే రకంగా చూడకుండా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో 98% మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు ఈవెన్ మన విశాఖపట్నంలో కూడా 21 పాజిటివ్ కేసులు ఉంటే నిన్న రివ్యూ చేసాం మేము వాళ్ళలో 18 మంది డిశ్చార్జ్ కూడా అయ్యారు ట్రీట్మెంట్ తీసుకున్నారు ముగ్గురు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి రెండు ఛాలెంజెస్ ఒకటేమో లాక్డౌన్ విజయవంతంగా అమలు చేయడం కరోనాను కట్టడి చేయడం రెండోదేమో పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం చూడటం మరి పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మిగిలిన వ్యాపారస్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళందరి మీద ఉంది ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా మరి శ్రీలక్ష్మి గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మరి ఈరోజు ఎంతమందికమ్మా 1000 మందికి భోజనాలు పంచడం అనేది మరి చాలా గొప్ప విషయం మరి మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తుంది వారికి కూడా మేము తప్పకుండా అభిమానులు తెలుస్తుంది కోరుకుంటూ ఎందుకనంటే వారి కాలేజీ కూడా దివంగత రాజు రాజశేఖర్ గారు ఇచ్చారు మరి ఈనాడు జగన్మోహన్ గారు లబ్ధ పరిపాలన చేస్తున్నారు ఇక్కడ 26 లక్షల మంది పాపులేషన్ ఉన్న విశాఖపట్నం సిటీలో వాళ్ళలో 4 లక్షల మందికి చాలామంది నిరుపేదలు ఉన్నారు ఏ రోజు ఊరికెళ్తే ఆ రోజు అంటారు కదా రెక్కడ దగ్గర తొక్కడదని అలాంటి పేదవారు ఉన్నారు మరి ప్రభుత్వం వీళ్ళకి ఎంత సహాయం చేసినా కూడా మరి మీలాంటి సమస్యలు కూడా ముందుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం తప్పనిసరిగా నేను అది వాళ్లే కాదు ఈ రోజున మనందరం కూడా మానవత్వాన్ని చూపించుకోవాల్సినటువంటి సమయం ఇది మీ యొక్క మీ పరిధిలో పక్కవాడికి మీరు ఏం సహాయం చేయగలరో చేయండి మీరు లక్ష ఇచ్చేవసిన కోట్లు అవసరం అమ్మల్ని నాకు అర్థం పెట్టండి ఎవడన్నా వెహికల్ ఉన్నడికి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళండి మీకు ఏ ఛాత్రాన్ని సహాయం చేయదు ఆ ఛాత్రాన్ని సహాయం చేయండి భీమా ఇచ్చి ఇవ్వగలండి భీమా ఉండే కొరగలవ్వండి కొరగలవ్వండి అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు ఎందుకంటే మీకు కూడా భోజనం టైం ఆకలిస్తుంది కాబట్టి అలాగే బాబాకాల యాజమాన్యం సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టచ్ టీవీ